హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను రాగి సంకటలోకి మటన్ పాయ అలాగే మటన్ బోన్స్తో రెసిపీస్ చేయబోతున్నాను. అలాగే రాగి సంకటి కూడా చాలా ఈజీగా ఎలా చేస్తాను చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహం తెలుగు బ్లాగ్స్. ఇవాళ మన కర్రీ వచ్చి మేక కాళ్ళు అండి, మేక కాళ్ళు. తర్వాత ఇవి కూడా మటన్ బోన్స్ అన్నమాట. ఇవి కూడా షార్వాలాగా పెడదాం. రెండు ఎలా చేద్దాం అనేది చూద్దాం. మసాలాలు ఏమేమి కావాలనేది చూపిస్తాను. టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కలిపి ఒక ముద్దండి. తర్వాత అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసాలు, చెక్క, లవంగ, స్టార్ అనేసి కలిపి ఒక మసాలా ముద్ద తయారు చేసుకుందాం. తాలింపుకి ఇవి వాడదాం. మస్ట్ అండ్ షుడ్గా ఇవి వేయాలండి. బిర్యానీ ఆకుంటే కదా, ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అలా కూడా స్టార్ అనేసి వేసాం కదా, ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తాలింపు వేసాం. ఆయిల్ వేసుకోవాలండి, కొంచెం సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ కాళ్ళ షార్వాలోకి మనం రాగి సంకటి కూడా చేసుకుందాం అండి, చాలా బాగుంటుంది. కాళ్ళ షార్వా పర్ఫెక్ట్ కాంబినేషన్, దానికి కరెక్ట్గా ఆయిల్ కాగాక ఈ బేలీఫ్ వేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేస్తున్నాం. చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఆనియన్. మనం ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీనిలో పసుపు యాడ్ చేద్దాం కొంచెం. ఆ తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత వాటర్ వేసాక అడ్జస్ట్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే కొంచెం ఉప్పును పసుపు వేసి వీటిని మగ్గనిద్దాం కొంచెంసేపు. ఆ వాటర్ అంతా, దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. వీటిని బాగా కలిపేసి మనం కాసేపు మూత పెట్టేసి ఉంచుదాం. ఇప్పుడు రాగి సంగటి కోసం గుప్పెడు నిండుగా 2 గుప్పెలు రైస్ తీసుకున్నానండి. ఆ రైస్లోకి ఈ పెద్ద లోటాడు వాటర్ పోసి నానబెట్టేద్దాం. మనం ఈ కర్రీస్ 2 ప్రిపేర్ చేసుకునేదాకా అవి నానతాయి, పక్కన పెట్టేసి కర్రీస్ 2 చూసేద్దాం ముందు. ఇది కంప్లీట్గా వాటర్ అంతా ఎగిరిపోయినాయండి, ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూసారా. ఈ టైంలో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాస్, అవన్నీ కూడా 1 బై 1 వేసేద్దాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి, పచ్చిమిరకాయ ఉల్లిపాయ టమాటా వేసి పేస్ట్ చేసాం కదా అది. ఇది ఇందాక చూపించాం కదా మసాలాలన్నీ పేస్ట్లా చేసుకున్నాం అన్నమాట. ఇది కూడా మొత్తం వేసేయాలి. వేసి ఒకసారి తిప్పుదాం. ఇది కొంచెం ఈ మసాలా అంతా కూడా మగ్గాక అప్పుడు మనం కారం యాడ్ చేసి వాటర్ పోద్దాం. మసాలా అంతా కూడా పట్టేసిందండి, ఇప్పుడు కారం అడ్జస్ట్ చేద్దాం. దీనిలో మీ టేస్ట్ తగ్గట్లు వేసుకోండి కారం. కొంచెం స్పైస్ తినేవాళ్ళు అయితే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇవాళ వేయట్లేదు. కొంచెం చలికాలం అలా అయితే మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇలా కారం వేసాక ఒకసారి కలుపుదాం. ఇలా 1 నిమిషం ఉంచాక దీనిలోకి సరిపోని వాటర్ పోద్దాం. వాటర్ చూసుకొని వేసుకోండి వాటర్ మాత్రం. మీకు ఎంత గ్రేవీ కావాలి అని అనుకుంటున్నారు దాన్ని బట్టి పోయండి. నేను ఇంకొంచెం వాటర్ పోస్తాను. ఈ ముక్కలు నిండే వరకు పోసాం అనుకోండి, ఇదంతా ఉడికి చక్కగా దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం వాటర్ తగ్గిపోతాయి కదా మనకి, అప్పుడు ఆ గ్రేవీ అనేది చిక్కదనం వస్తుంది అన్నమాట. నాకైతే ఇలాగే ఇష్టం. ఉడికిన తర్వాత చూద్దరు కానీ మీరు. ఇందాక ఉప్పు కొంచెమే వేసాం కదండి, ఇప్పుడు వాటర్ కూడా మసాలాలు వాటర్ వేసాం కదా సరిపోను వేసేద్దాం. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు మాత్రం. ఇంత అని చెప్పను, ఉప్పు కారాలు మనం ఎంత తినగలమో అంత వేసుకోవాలి. మసాలాలు అయితే సేమ్ వేసుకోండి. మూత పెట్టేసి 5-6 విజిల్స్ వస్తే చక్కగా ఉడికితే, ఇంకో 2 విజిల్స్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ ఉడికినందు వలన పాడైపోయేది ఏం లేదు, విజిల్స్ ఎక్కువ వస్తేనే బాగుంటుంది ఇది. ఈలోపు మనం ఇది అటువైపు స్టవ్ మీద పెట్టేసి మటన్ బోన్స్తో షేర్వా చేద్దామని అనుకున్నాం కదండి, దానికోసం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా తాలింపు వేసుకోవాలి. వేగిపోయినాయండి, ముందుగా కడిగట్టి పెట్టుకున్న ఈ మటన్ బోన్స్ని కూడా వేసేద్దాం.
దీనిలో కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చుండి తక్కువే వేసుకోండి ముందు ఎక్కువే చేసుకుంటే తర్వాత తగ్గించుకొని కుదరదు ముందు తక్కువైనా తర్వాత కలుపుకోవచ్చు వాటర్ యాడ్ చేసేటప్పుడు ఈ లోపు మన మటన్ పాయ కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయండి మసాలాలన్నీ యాడ్ చేద్దాం సేమ్ అండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కలిపి పేస్ట్ చేస్తున్నది ఇందా చూపించిన మసాలాలు ఉన్నాయి కదా ధనియాలు జీలకర్ర చక్కెర ఆ మసాలా ఈ రెండు మసాలాలు వేసేసి ఒకసారి కలుపుతాం ఈ మసాలాలన్నీ ముక్కలు పట్టాలి ముక్కలు పట్టేదాకా మనం సిమ్ లో ఉంచేసి కొంచెం లిడ్ పెడదామండి మసాలాలన్నీ పడతాయి ఒకసారి చూసేద్దాం కరెక్ట్ మసాలాలన్నీ పట్టి ఇప్పుడు దీనిలో కూడా సరిపడ కారం వేసేసి వాటర్ పోసి మూత పెట్టేసేద్దాం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం మాత్రం ఎట్లైనా మటన్ లో కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటదండి స్పైసీ మటన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలు తినగలిగితే గనక కొంచెం ఎక్కువ కాదు కొంచెం చక్కగా దీనంత బాగా కలిసేలా కలుపుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేద్దాం ఇవి చిన్న ముక్కలే కాబట్టి ఒక కప్పు కప్పున్నర సరిపోతుంది కర్రీ లాగా వస్తుందండి ఇది చక్కగా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుందండి కాళ్ళ నొప్పులు అంతగా అనిపించవు తర్వాత అదే మోకాళ్ళ మధ్యలో కార్ట్లేజ్ ఉంటుంది కదా అదే గుజ్జు అంటాం కదా మోకాళ్ళ మధ్యలో గుజ్జు అది ఫామ్ అవడానికి యూజ్ అవుతుందని అప్పుడు నాకు మోకాళ్ళ ఆపరేషన్ అయినప్పుడు మా డాక్టర్ బాబు సలహా ఇచ్చారు చూడండి ఒక ఉడికొచ్చేసింది ఈ టైంలో మనం మూత పెట్టేసేద్దాం విజిల్ అంతా ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు పొడి మసాలాను కొంచెం కొత్తిమీర వేసి దించేద్దాం ఇందాక కొంచెమే కదండి సాల్ట్ వేసింది సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని మీ టేస్ట్ తగ్గట్లు మూత పెట్టేసి విజిల్స్ తెప్పిద్దాం ఈలోపు మనం రైస్ కూడా అవతల స్టవ్ మీద పెట్టేసేద్దాం బాగా నాని కదా ఇందాక కడిగట్టి పెట్టాం కదా పెట్టేద్దాం ఇది 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దామండి రైస్ వచ్చాక ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తా ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి రాగి సంకటి విడిగా కూడా చేస్తారు నేనైతే త్వరగా అయిపోతుందని కుక్కర్లోనే చేసేస్తాను ఇది ఆవిరిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీనిలో పొడి మసాలాను కొత్తిమీర వేద్దాం కొంచెం పొడి మసాలా వేస్తున్నానండి చాలా బాగుంటది ఇది మన ఛానల్లో ఉంది నేను మన హోమ్ మేడ్ పొడి మసాలా ఇది చూడండి కాస్త చాలా బాగుంటది ఫ్లేవర్ అది కూడా పొడి మసాలా వేసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం అంత కొత్తిమీర బాగా స్టవ్ ఆన్ చేశాను మళ్ళా వేద్దామని చూడండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇది ఆవిరిపోయిందండి రైస్ చూసేద్దాం ఎలా ఉందని చూడండి ఇంత వాటర్ ఉన్నాయి అన్నం ఉడికి ఇంత వాటర్ ఉన్నాయి ఇంత వాటర్ కావాలి కంపల్సరీ ఎందుకంటే మనం రాగి పిండి కూడా వేస్తాం కదా 1/2 కప్ రాగి పిండి తీసుకున్నా స్టవ్ ఆన్ చేద్దాం ఇది కొంచెం బాగా మెత్తగా అయితే బాగుంటుంది కాబట్టి మనం కొంచెం మ్యాష్ చేసుకుందాం రైస్ని ఉడికేటప్పుడే ఇలా మ్యాషర్ తోటి కొంచెం మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది రాగి ముద్ద కరెక్ట్గా వస్తుంది అన్నమాట అన్నం విడిగా వండుకొని కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం పడుతుందని నేను ఇట్లా కుక్కర్లో పెట్టేస్తాను చూడండి చక్కగా ఎంత మెత్తగా అయిపోయిందో
ఈ టైం లో మనం దీని టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు కూడా వేద్దాము మరి చప్పగా ఉంటే బాగుండదు కొంచెం వేసరిపోతుంది ఉప్పు రాగి పిండిలోకి అంత ఎక్కువ పట్టదు కొంచెం ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టేసేద్దాం చూడండి వాటర్ మీకు తెలుస్తుంది ఇదిగో వాటర్ ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనం ఇలా చల్లుకొని వేసుకోవాలి కలపొద్దండి దీన్ని ఇలా ఉంచేసేద్దాం కలపకుండా మూత పెట్టేసేద్దాం మగ్గుద్ది కొంచెం ఇది మధ్యలోపు ఆవిరిపోయింది ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా దీనిలో కూడా కొంచెం పొడి మసాలాను కొత్తిమీర వేద్దాం దీనిలో కూడా ఒక స్పూన్ దాకా పొడి మసాలా వేస్తున్నాం కరివేపాకు కొత్తిమీర లేకపోతే అసలు కూర బాగుండదు ఎందుకు నవ్వుతున్నావ్ చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా బాగుంటదండి మీరు ఒకసారి మస్ట్ గా ట్రై చేయండి ఇలా సేమ్ ఇలాగే ఇదిగో చూడండి గ్రేవీ చూడండి దేనిలోకైనా ఎక్సలెంట్ ఉట్టి గ్రేవీతోనే తినేయాలనిపిస్తుందండి అంత బాగుంటది అసలు ఇది ఇవి హెల్త్ కూడా చాలా మంచిది మోకాళ్ళకి కేళ్ళకి వాటికి ఒకసారి ఇది చూసేద్దాం చూడండి ఇలా వచ్చింది కదా మగ్గినట్టుగా దీన్ని కలుపుకుందాం ఉండలు లేకుండా ఈ రైస్తో పాటు కలిపేసుకుందాం అసలు ఉండలు ఉండకూడదు దీనిలో ఇది మగ్గేటప్పటికి చక్కగా ఉండలాగా అయితే మీరు ఇంకా కావాలంటే దీనిలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి యాడ్ చేస్తాను నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంకటలోకి నెయ్యి చాలా బాగుంటుంది పైన అయినా తినేటప్పుడైనా వేసుకోవచ్చు చూసారా బాగా వచ్చింది ఇది వేడిగా ఉన్నప్పుడు మనం ఉండ చుట్టలేం కొంచెం గట్టి పడిద్దిలేండి ఆరిపోయిన తర్వాత ఆరిపోయాక ఉండ చుట్టేసేద్దాం ఇంక ఇట్లా కలిపేసి చక్కగా దగ్గర పెట్టేసి దీన్ని మూత పెట్టేసేద్దాం ఈ వేడి స్టవ్ మీదే పెట్టేసేద్దాం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కల్లా చక్కగా మగ్గి కరెక్ట్గా వస్తుంది నేను ఉండ చేశాక సర్వ్ చేసేటప్పుడు చూపించేస్తా అన్నీ కూడా మన కర్రీస్ కూడా అయిపోయినాయి 2 కాళ్ళ శర్వా మటన్ బోన్స్ అదండి చక్కగా చూడండి ఒక్క 5 మినిట్స్ మనకి కాదనుకుంటే వంట చేసిన తర్వాత చక్కగా నీట్గా ఇలా అన్నీ కూడా ఆయిల్ మరకలు ఏమి లేకుండా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా బాగుంటుంది మళ్ళీ వంట చేసుకోవడానికి రాగి సంగటి ముద్ద ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చేతిని తడుపుకోండి తడుపుకుంటే ముద్ద ఈజీగా అవుతుంది ప్లేట్ సహాయంతో ఇలా కనుక మనం బాల్స్ చేసినట్లయితే నీట్గా వస్తాయి తర్వాత కంచంలో పెట్టి కొంచెం అలా అంటే కర్రీ వేసుకోవడానికి వేళ్లతో నొక్కేస్తే సరిపోతుంది ఇదిగోండి మనం చేసిన మటన్ బోన్స్తో చేసాం కదా షేర్వా అది ఇలా సర్వ్ చేసుకొని తినేయటమే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ ఫుడ్ కూడా ఇంకొక వెరైటీ మన మటన్ పాయ ఇది కూడా చాలా బాగుంటుంది అసలు ఇదే పర్ఫెక్ట్ అండి రాగి సంకట్లోకి అదండి ఇవాళ మటన్ పాయ అండ్ బోన్స్తో షేర్వా తర్వాత రాగి సంకటి ఎలా ఉన్నాయి మీకు నచ్చినాయా మీరు కూడా మస్ట్గా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్